राष्ट्रपति अंटे भारत राज्यांगंलो अत्युन्नतमैनटुवंटि पदवि, साधारणंगा अदि लांछनप्रायमैनदैना केंद्रंलो స్పష్టమైన మెజారిటీ రానప్పుడు ఎవరిని నియమించాలి, ఎవరిని తొలగించాలి లాంటివి కూడా రాష్ట్రపతి నిర్ణయిస్తారు. ఆయనకు అత్యవసర అధికారాలు కూడా ఉంటాయి. సాధారణంగా అత్యున్నత గౌరవం పొందిన వాళ్ళనే ఆ పదవిలో ప్రతిష్ఠిస్తుంటారు. రాష్ట్రపతులు సాధారణంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయరు, రాజకీయ నాయకులు ప్రభుత్వ అధినేతల్లాగా. ఈ పరిస్థితుల్లో నరేంద్ర మోదీ హయాంలో అంటే 2017 ఆయన పదవీ కాలం కూడా ప్రస్తుత అధ్యక్షుడు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆయన పదవీకాలం 2022 జూలైలో ముగియబోతోంది. రామ్నాథ్ కోవింద్ గతంలో ఏ రాష్ట్రపతి కూడా చేయనటువంటి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన కాన్పూర్ జిల్లాలో, ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ జిల్లాలో ఉన్న తన స్వస్థలానికి వెళ్ళారు. రైల్లో వెళ్తూ మధ్య మధ్యలో ఝింజక్ అనే పట్ట చోట మధ్యలో ఆగినప్పుడు మాట్లాడారు. ప్రజలు పన్నులు బాగా కట్టాలి అని చెప్పడం ఆయన ఉద్దేశం. దానికోసం ఆయన, నాకు 5 లక్షల రూపాయలు జీతం వస్తుంది కానీ నేను 2,75,000 పన్ను కడతాను, సగానికి పైగా జీతం పోతుంది ఆ పన్ను కిందే, ఒక ఆఫీసర్కి వచ్చేట దానికంటే కూడా నాకు తక్కువగా వస్తుంది అని, ఐ లెస్ గెట్ లెస్ దెన్ వాట్ సమ్ ఆఫీసర్స్ గెట్ ఇలా అన్నారు. భారత రాష్ట్రపతి ఇలా మాట్లాడతారు అని మనం ఊహించగలం? అసలు ఊహ అవసరమా? పన్ను కడుతున్నాను ప్రథమ పౌరుని అనేది ఒక మాట అంటే అది అది వేరే విషయం. కానీ దాన్ని తీసుకొని లెక్కేసి నాకు ఇంతే మిగులుతుంది అని చెప్పడం, దీంతో ఇండియన్ ఎక్స్ప్రెస్ సీనియర్ కాలమిస్ట్ ఆయన జార్జి, ఆయనకు చాలా దీని మీద చాలా తీవ్రంగా స్పందించారు. ఆయన రాష్ట్రపతి ప్రకటన చేస్తుండకూడదు కానీ ఈయన చెప్పని విషయాలు ఏమున్నాయి అనేది జార్జి చాలా రాశాడు. రాష్ట్రపతికి సంబంధించింది కాబట్టి నేను చదువుతాను. 25 మంది వంటవాళ్ళు, 184 మంది తోటమాలులు, 57 మంది క్లీనర్లు, వీళ్ళందరూ కూడా రాష్ట్రపతి భవనంలో ఆయన సేవలో తరిస్తూ ఉంటారు. వీళ్ళకి ఇచ్చే జీతం ఎంత తెలుసు అంటే నెలకు 1,34,00,000. ఇంతేకాదు, 48 మంది బాడీగార్డులు, అంగరక్షకులు ఉంటారు, 8 మంది ఫోన్ ఆపరేటర్లు ఉంటారు ఫోన్ ఆపరేట్ చేయడానికి, 27 మంది డ్రైవర్లు ఉంటారు, వీటికి కూడా ఆయన చెల్లించారు. ఫోన్ బిల్లు 5 లక్షల రూపాయలు ఇస్తారు. ఇంకా ఆ భవనం ఎంత పెద్దది, లేకపోతే 340 రూములు ఉన్నటువంటి భవనం రాష్ట్రపతికి, ఎంత గొప్పవాడైనా సరే 340 రూములు ఏం చేసుకుంటారు? ఇలాంటి చాలా ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయనుకోండి. సరే, రాజ్యాంగ పదవి కాబట్టి మనం ఏం చేయొద్దు, కానీ ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడారు? స్వతంత్ర భారతదేశంలో స్వతంత్ర పోరాటంలో నిరాడంబరత్వం, ఆడంబరాలకు దూరంగా ఉండటం, సాధారణ పౌరుల్లాగా జీవించటం, తక్కువ సదుపాయాలు, ఇవన్నీ ఒక ఆదర్శంగా ఉండవు. కానీ రాను 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 పదవి అంటేనే అది ప్రజల సొమ్ముతో వైభోగం అనే ఒక వాతావరణం పెరిగిపోయింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఈ కొద్దిమంది ఏదో వామపక్ష సభ్యులు వీళ్ళని మినహాయిస్తే మిగిలిన వాళ్ళు ఎప్పటికప్పుడు తమ జీతాలు పెంచుకోవటం, ప్రజలకేమో లేదా ఉద్యోగులకు కూడా జీతాలు అందవు, వాళ్ళ జీతాలు మటుకు పెంచుకుంటుంటారు, అలవెన్సులు పెంచుకుంటుంటారు. ఇప్పుడు తెలంగాణలో చూస్తే క్యాంపు కార్యాలయాలు కడుతున్నారు, భవనాలు కడుతున్నారు. ఒకటి కాదు, ఇంకా అసంఖ్యాకమైన ఖర్చు ప్రభుత్వ యంత్రాంగం కోసం కాదు, ఈ రాజకీయ అధినేతల కోసం చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళు కేటాయించిన బంగాళాలు ఖాళీ చేయరు, ఇవన్నీ ఇవన్నీ రాజకీయ నాయకులు అనుకుంటే, రాష్ట్రపతి లాంటి రాజ్యాంగపరమైన గౌరవప్రదమైన పదవిలో ఉన్న రామ్నాథ్ కోవింద్ కూడా ఇలా మాట్లాడడం, ఇది ఒక రాజేంద్ర ప్రసాద్ నుంచో కేరణారాయణ నుంచో మనం ఎప్పుడు ఊహించి ఉండం. ఆ మాటే జార్జి రాస్తారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే, నరేంద్ర మోదీ 2019 ఎన్నికల్లో మెజారిటీ రాకపోతే, అనిశ్చిత పరిస్థితి ఏర్పడితే రాష్ట్రపతి స్థానం చాలా కీలకమవుతుంది కాబట్టి తనకు చాలా నమ్మకంగా ఉండే రామ్నాథ్ కోవింద్ను ఆ పదవికి ఎంపిక చేశారు. దళిత్ కూడా ఆయన, దళిత్ అంటే కేరణారాయణ కూడా దళిత్, మహిళ అంటే ప్రతిభా పాటిల్, చూసాం మనం ఆమె ఎలాంటి ఆరోపణలకు గురయ్యారు. కాబట్టి వాళ్ళ మూలాలు ఒకటైతే వాళ్ళు పాటించే ప్రమాణాలు కూడా ముఖ్యమైనవి అవుతాయి. ఇక్కడ రామ్నాథ్ కోవింద్ మొత్తం
ప్రతి ఆర్డినెన్స్ మీద సంతకం పెట్టడం కానీ పూర్తిగా ఆయన ప్రైజ్ ప్రిజర్వ్ అండ్ ప్రొటెక్ట్ మోడీ అని ఈ మూడు సూత్రాలతో పనిచేశాడని జార్జి రాస్తూ ఉన్నారు. కానీ నిజంగా రాష్ట్రపతి అత్యున్నత స్థానంలో ఉన్న ప్రథమ పౌరుడు, తన పన్నుల గురించి చెప్పి తన జీతం ఆఫీసర్ జీతం కంటే తక్కువగా ఉందని ప్రజల ముందు చెప్పడం, అది తమాషా కోసం చెప్పానని ఆయన అనొచ్చు కానీ అందులో తమాషా ఏం లేదు, తగ్గించుకోవడమే ఉంది.